ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దాదాపు 20 అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దాదాపు 20 అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దాదాపు 20 అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ మోదీతో భేటీకి సంబంధించిన వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీతోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసానికి చేరుకున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ప్రధానితోటి భేటీ అవుతున్నారు. మర్యాదపూర్వక భేటీ ఇదే అని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానితో భేటీ అవ్వడం అనేది కూడా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ భేటీ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ భేటీలో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన 20 అంశాలతో కూడినటువంటి ఒక మెమరాండం ప్రధానికి ఇవ్వబోతున్నారు. చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా బకాయిలు, 15 ఫైనాన్స్ కమిషన్ సూచించినటువంటి నిధులు కావచ్చు, లేకపోతే గతంలో నీతి ఆయోగ్ సిఫారసు చేసినటువంటి నిధులు కావచ్చు, ఇలా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, ఇలా చాలా వరకు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవి కూడా సకాలంలో రావడం లేదు. దాంతో కొంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి మాట కూడా గత ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 గ్యారంటీల అమలు కోసం ఇప్పటికే కట్టుబడి ఉన్నాము. దానికి సంబంధించి అమలుకు ఏర్పాట్లు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయంలో, అభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. ముఖ్యంగా ఫెడరల్ స్ఫూర్తితోటి ఎన్నికల సమయంలో రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాల మధ్య సంబంధాలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేది కూడా చాలా అవసరము. కేంద్రం స్పాన్సర్ చేసేటువంటి స్కీమ్స్ ఎక్కువగా తెచ్చుకొని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, లేకపోతే హైవేల విస్తరణ, ఇట్లాంటి చాలా అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి. రాష్ట్రాలకు సంబంధించి నిధులు సకాలంలో విడుదల కావాలన్నా, లేకపోతే కొత్త పథకాలు రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ అవ్వాలన్నా, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తుంది. అయితే గత ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి, రెండోసారి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో కొంత గ్యాప్ వచ్చింది కేంద్ర ప్రభుత్వంతో. ముఖ్యంగా మోడీని కలిసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. ఆయన హైదరాబాద్కు వచ్చినటువంటి సందర్భాల్లో కూడా కేసీఆర్ రిసీవ్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కొంత రాష్ట్రం ఇబ్బంది పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కావచ్చు, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి భావనలో ప్రస్తుత సర్కారు ఉంది. దానిలో భాగంగానే గ్యాప్స్ని ఫిల్ చేయడము, అలాగే ప్రధానిని కలిసి ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే మిస్కమ్యూనికేట్ అయిందో, లేకపోతే గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది కూడా చాలా చేసింది, ఆ రంగాల వారీగా అంశాల వారీగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి దృష్టికి తీసుకెళ్ళబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. వాటితో పాటు ఇప్పటివరకు బకాయిల విషయంలో కూడా చాలా పెద్ద మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కు సంబంధించి కావచ్చు, గ్రాంట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు, ఇలా చాలా అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటితో పాటు విభజన చట్టానికి సంబంధించి చాలా కీ అంశాలు దాంట్లో ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా చాలా వరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అవి కూడా పరిష్కారం ఇప్పటివరకు రాలేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ విషయంలో కావచ్చు, లేకపోతే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి
పంపకాల విషయంలో కావచ్చు, లేకపోతే మిగతా షెడ్యూల్కి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తుల విభజనకు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సార్ట్అవుట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాటికి సంబంధించి ఇప్పటికే లాస్ట్ టైం ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవనకు సంబంధించి కూడా రివ్యూ నిర్వహించారు. ఏ విధంగా దాన్ని విభజించాలనే దానిపైన కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటిని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే సహకారం సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విడుదల విషయంలో ఆలస్యం చేయకుండా వాటిని విడుదల చేయాలని కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ భేటీ తర్వాత నిర్మలా సీతారామన్ కలుస్తారనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ నిర్మలా సీతారామన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఆమె వచ్చిన తర్వాత వారిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టాన పెద్దల్ని కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా నిర్ణయాల విషయంలో కొన్ని క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేది ఉంది, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ కూడా ఉంది. వీటన్నింటిపైన కూడా అధిష్టాన పెద్దల్ని కలిసి వారితో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. యశోదా.